వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే హౌ టు డ్రా ఏ సెప్టిక్ ట్యాంక్. సో సెప్టిక్ ట్యాంక్ని ఎలా డ్రా చేద్దాం అనేది ఈరోజు నా టాపిక్ అన్నట్టు. సో నేను దానికోసం అనేసి ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, సో ఆ క్వశ్చన్ ఏంటంటే డ్రా ద ఫాలోయింగ్ వ్యూస్ ఆఫ్ ద సెప్టిక్ ట్యాంక్ టు ఏ స్కేల్ ఆఫ్ 1:20. సో మనకి 1:20 స్కేల్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ని డ్రా చేయమంటు ఫ్రమ్ ది గివెన్ స్పెసిఫికేషన్. ఏమేమి డ్రా చేయమంటే ప్లాన్, లాంగిట్యూడినల్ సెక్షన్ అన్నట్టు. సో మన స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చినాయంటే ఇంటర్నల్ డైమెన్షన్స్ 900x2750 mm, బ్రిక్ మ్యాజినరీ వాల్ థిక్నెస్ ఇచ్చాను, థిక్నెస్ ఆఫ్ సీసీ బెడ్, సీసీ ఆఫ్సెట్ ఫర్ మ్యాజినరీ వాల్, డెప్త్ ఆఫ్ వాటర్ ఫ్రీ బోర్డ్ అండ్ థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ రూఫ్ ప్యానెల్, స్కమ్ బోర్డ్, స్టాండింగ్ బఫెల్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్. అండ్ వెంట్ పైప్, మ్యాజినరీ పెడిస్టల్, గ్రౌండ్ లెవెల్, జనరల్ గ్రౌండ్ లెవెల్, ఇట్లా మనకి 4 పాయింట్స్ ఇచ్చాను అన్నట్టు. సో నేను ఈ డయాగ్రామ్ని నేను స్టార్ట్ చేస్తున్నాను విత్ బై ప్లాన్ నుండి. సో మనకి ప్లాన్ నుండి నేను ఈ డయాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ప్లాన్లో ఏమేమి అవసరం, ప్లాన్లో నాకు హైట్స్ కనిపించవు, ఓన్లీ లెన్స్ విడ్త్స్ కనిపిస్తాయి. సో నేను నా డయాగ్రామ్ని ఇంటర్నల్ డైమెన్షన్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇంటర్నల్ డైమెన్షన్స్ నాకు ఎంత ఇచ్చినంటే 900x2750 నుండి స్టార్ట్ చేసినాం. ఓకే, సో నేను అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ఇచ్చిన డైమెన్షన్స్ 900x20, ఎందుకంటే నాకు స్కేల్ అనేది 1:20 ఇచ్చింది కాబట్టి. సో 45 నాకు వచ్చింది, 45 కాబట్టి నేను 4.5 తోటి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో లెంత్ 4.5 అండ్ నాకు విడ్త్ ఎంత ఇచ్చిండు 2.7, నాకు విడ్త్ ఎంత ఇచ్చింది అంటే 2750 ఇచ్చిండు. సో 2750x20, సో 137 అని వచ్చింది. సో 137 అంటే 13.7. సో 13.7 అంటే నాకు ఇక్కడికి వచ్చింది. సో ఇంటర్నల్ డైమెన్షన్స్ కాబట్టి నేను ఫస్ట్ ఒక రూమ్ డైమెన్షన్ తీసుకుని డ్రా చేస్తున్నాను, 13.7 అండ్ ఇక్కడ 4.5. సో ఫస్ట్ నేను ఇంటర్నల్గా రూమ్ డైమెన్షన్స్ డ్రా చేసిన ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చినా బ్రిక్ మ్యాజినరీ వాల్ థిక్నెస్ 230mm ఇచ్చాను. సో 230mm కాబట్టి, సో మనకి క్వశ్చన్లో 1:20 అని రేషియో ప్రకారం డ్రా చేయాలని ఇచ్చింది కాబట్టి మనకి వచ్చిన ప్రతి ఒక్క డైమెన్షన్ని మనము 20 తోటి డివైడ్ చేయాలి. సో 20 డివైడ్ చేస్తే 11.5, అంటే 1.1 మనం పెట్టుకొని వాల్ థిక్నెస్ పెట్టుకొని డ్రా చేస్తాం అన్నట్టు. సో నాకు 1.1 ఇక్కడికి వచ్చింది అండ్ దెన్ 1.1 పెట్టుకొని నాకు ఇక్కడికి వచ్చింది. సో నేను ఇది పెట్టుకొని వాల్ థిక్నెస్ని ఇప్పుడు నేను డ్రా చేస్తా. సో 1.1 ఇక్కడ నుండి ఇక్కడికి 1.1 సో వాల్ థిక్నెస్ అయిపోయింది. తర్వాత మనకి ఏమి ఇచ్చిండు థిక్నెస్ ఆఫ్ సీసీ బెడ్ ఇచ్చిండు. సో సీసీ బెడ్ అనేది మనకి ఇక్కడ థిక్నెస్ కాబట్టి ప్లాన్లో సెక్షన్లో కనిపిస్తాయి, లాంగ్ టూనర్ సెక్షన్లో. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు సీసీ ఆఫ్సెట్ ఫర్ ఇమాజినరీ వాల్స్. వాల్ ఆఫ్సెట్ అంటే ఏంటిది అంటే మనకి వచ్చిన వాల్ నుండి సీసీ బెడ్ అనేది సమ్ ఆఫ్సెట్లో ఉంటుంది. ఆ ఆఫ్సెట్ అనేది మనకి ఎంత ఇచ్చిండు 300 అనేది ఇచ్చిండు అన్నట్టు. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తామంటే 300ని 20 తోటి డివైడ్ చేస్తాం, 300x20. సో మనకి 15 అంటే 1.5 వస్తుంది. సో 1.5 15 అంటే 1.5 అంటే మనకి 1.5 అనేది వస్తుంది. సో 1.5 పెట్టుకొని నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది 1.5. సో ఫస్ట్ నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది 1.5. సో ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో నాకు 1.5 ఆఫ్సెట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుండి సేమ్ మళ్ళీ 1.5
సేమ్ ఇక్కడ నుండి 1.5. సో అయిపోయింది. తర్వాత మనకి ఏమి ఇచ్చిండు, డెప్త్ ఆఫ్ వాటర్. ఇవి డెప్త్స్ అనేవి మనకి సెక్షన్లో కనిపిస్తాయి. తర్వాత మనకి ఏమి ఇచ్చిండు, ఈ బ్రిక్ అనేది ఏమి ఇచ్చిండు, బ్రిక్ ఇమాజినరీ వాల్ థిక్నెస్ అని ఇచ్చిండు. సో మనం ఏం చేస్తామంటే దీనిని దీనికి బ్రిక్ సింబల్ వేస్తాం అన్నమాట. ఓకే, బ్రిక్ సింబల్ ఏంటంటే టూ లైన్స్ ప్యారలల్గా క్రాస్గా ఉండాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చాను క్వశ్చన్లో, స్కమ్ బోర్డ్స్ ఇచ్చాను. థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ రూఫ్ ప్యానెల్ ఇచ్చాను. సో రూఫ్ ప్యానెల్ అనేది మనకి అలా కనిపిస్తుంది. ప్లస్ లాంగ్టోనల్ సెక్షన్లో ఇప్పుడు స్కమ్ బోర్డ్. స్కమ్ బోర్డ్ మనకి ఏమేమి ఇచ్చాను అంటే ఆర్సీసీ ప్రీకాస్ట్ స్లాబ్ 75 mm థిక్ ఇస్ ఫిక్స్డ్ అట్ ద హైట్ ఆఫ్ 300 mm ఫ్రమ్ ది ఫ్లోర్. సో మనకి థిక్నెస్ ఇచ్చిండు, థిక్నెస్ ఎంత ఇచ్చిండు, 75 mm. The height is of 300 mm from the floor level and extended up to a height of 150 mm below the roof. This shall be provided, this shall be fixed at the distance of 900 mm from the inside of wall inflow end to the inflow end into groove in 75 mm deep on each one. So inside ఇన్ఫ్లో అంటే మనకి మనము ఫస్ట్ పైప్స్ మనం డ్రా చేసుకున్నాం. ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైప్స్ మనకి ఎంత ఇచ్చిండు, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో పైప్స్ 100 mm డయా తీసేపుడు పైప్స్ అని ఇచ్చిండు. సో 100 mm డయా అంటే మనకి ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో 0.5 నేను మధ్యలో పెట్టుకుంటున్నాను పైప్స్ అని. సో 0.5 ఇక్కడ ఒక పా. సో నేను ఇన్ఫ్లో పైప్ అనుకుంటున్నాను ఐఎఫ్ అని పెట్టుకుంటున్నాను. ఇన్ఫ్లో పైప్ అవుట్ ఫ్లో పైప్ను ఓఎఫ్ అని పెట్టుకుంటున్నాను, అవుట్ఫ్లో పైప్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, స్కమ్ బోర్డ్ అనేది 900 mm ఫ్రమ్ ది ఇన్సైడ్ ఆఫ్ వాల్ అట్ ఇన్ఫ్లో ఎండ్ అని ఇచ్చాను. సో ఇట్ ఈస్ మై ఇన్ఫ్లో ఎండ్ ఇన్సైడ్ ఆఫ్ వాల్. సో ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్లో 900 mm అని ఇచ్చిండు. సో మనము దానిని 900/20 చేసుకోవాలి. సో 900/20 చేస్తే మనకి 445. సో మనకి బోర్డ్ అనేది ఇక్కడ వస్తుంది. సో బోర్డ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటిది, మనకి 75 mm గ్రూవ్ అని ఇచ్చింది. మీన్స్ అది ఇది లోపలికి ఉంటుంది అన్నది. మనకి ఎంత ఇచ్చింది, 3.75 వచ్చింది. మీన్స్ 0.3 మనము ఇలా లోపలికి పెడతాం అన్నట్టు. అండ్ థిక్నెస్ ఆఫ్ బోర్డ్ ఎంత ఇచ్చిండు, 75 mm ఇచ్చిండు. మీన్స్ 75/20 0.05. సో బోర్డ్ అనేది 0.05 థిక్నెస్ తోటి వస్తుంది. సో 0.3. సో ఈ విధంగా మనకి ఒక బోర్డ్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చిండు, స్టాండింగ్ బఫెల్ అని ఇచ్చింది. స్టాండింగ్ బఫెల్. సో ఇదేంటిది, ఆర్సీసీ ప్రీకాస్ట్ స్లాబ్ ఆఫ్ 75 mm థిక్ కెప్ట్ ఆన్ ద ఫ్లోర్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 600 mm ఫ్రమ్ ది ఇన్సైడ్ ఆఫ్ ది వాల్ అవుట్ ఫ్లో ఎండ్ అండ్ ద టాప్ బఫెల్ షెల్ బి 150 mm బిలో ద వాటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ద డిస్టెన్స్ ఆఫ్ 600 mm ఫ్రమ్ ది ఇన్సైడ్ ఆఫ్ వాల్ అట్ అవుట్ఫ్లో ఎండ్. సో అవుట్ఫ్లో ఎండ్ నుండి 600 mm డిస్టెన్స్లు ఇస్తుంది. సో మనం దానిని మనం పెడతాం అన్నట్టు. సో సేమ్ డిస్టెన్స్ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినట్టే మనం చేస్తాం. సో 600/20 ఎంత, 20. సో 30 మీన్స్ 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టుకొని మనం ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే,
ఇక్కడ మనకి ఎంత థిక్నెస్ వచ్చింది 0.3. సో 0.3 పెట్టుకొని మనము డ్రా చేస్తాం అన్నమాట. సో గ్రూ కూడా 0.3 ఉంది. సో మనకి ఇలా కూడా 75 mm గ్రూ అని ఇచ్చేయండి. సో ఇలా కూడా మనం అట్లే చేస్తాం అన్నమాట. 0.3 పైకి, 0.3 అండ్ కంప్లీట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇదేంటిది సిసి బెడ్. సో సిసి బెడ్కి సింబల్ మన సిసి బెడ్ సింబల్ ఇస్తాం అన్నమాట. సో సిసి అంటే సిమెంట్ కాంక్రీట్ కాబట్టి నేను ఇట్లా సింబల్ వేసుకుంటాను. ఓకే, ఆ తర్వాత ఇంకేమి ఇచ్చిండు, వెంట్ పైప్ 50 mm డయా ఏసీ పైప్ విత్ ద కోయిల్ ఎక్స్టెండెడ్ టు ద హైట్ ఆఫ్ 2 meters అబౌవ్ గ్రౌండ్ లెవెల్. సో వెంట్ పైప్ అనేది చూపించాలి. సో నేను వెంట్ పైప్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, మైజినరీ పిస్టల్ అండ్ గ్రౌండ్ లెవెల్ ఈ రెండు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, సెక్షనల్ ప్లాన్ కనిపిస్తుంది, లాంగ్ టర్నల్ సెక్షన్. సో ఇట్ ఈస్ మై ప్లాన్. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, సెక్షనల్ లాంగ్ టర్నల్ సెక్షన్ డ్రా చేయాలి. సో ఆ డ్రా చేయడానికి నేను ఏం చేస్తా అంటే, ఉన్న లైన్స్ని ఇప్పుడు నేను డ్రా చేసిన డయాగ్రామ్ నుండి ప్లాన్ నుండి నేను పైకి లైన్స్ ఎక్స్టెండ్ చేస్తాను. సో మనకి ఏమేమి ఎక్స్టెండ్ అవుతాయి అంటే, సిసి బెడ్ అవుటర్ లైన్స్, వాల్ తర్వాత స్కంబోర్డ్, స్టాండింగ్ బోర్డ్ లైన్స్, స్కంబోర్డ్ అండ్ స్టాండింగ్ బోర్డ్, అలానే సేమ్ మళ్ళీ. సో అన్నిటిని పైకి ఎక్స్టెండ్ చేసాను. నెక్స్ట్ ఏంటిది, సో నేను ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. నా ఇక్కడ నుండి నా డయాగ్రామ్ అనేది లాంగ్ ట్యూనల్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, థిక్నెస్ ఆఫ్ సిసి బెడ్ ఎంత ఇచ్చిండు, 500 mm ఇచ్చిండు. సో 500 mm కాబట్టి నేను దానిని చేయాలి. సో 500 / 20 ఎంత వచ్చింది, 25 mm, 2.5. సో 2.5 పెట్టి సిసి బెడ్ ఫస్ట్ డ్రా చేసాను, సిసి బెడ్. ఓకే, తర్వాత నాకు మ్యాజినరీ వాల్, బ్రిక్ మ్యాజినరీ వాల్ హైట్ నాకు కావాలి. సో మనకి ఇలా హైట్ అనేది ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే, డెప్త్ ఆఫ్ వాటర్ ఫ్రీ బోర్డ్ ఈ విధంగా ఇస్తాడు. డెప్త్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఫ్రమ్ ది బాటమ్ నుండి ఎంత హైట్లో ఉంది. ఫ్రీ బోర్డ్ ఏంటి అంటే, వాటర్ పై నుండి టాప్ రూప్కి మధ్యలో ఉండే ఫ్రీ గ్యాప్ని మనం ఫ్రీ బోర్డ్ అనేసి అంటాం అన్నాడు. సో మనకి ఈ విధంగా డెప్త్ ఇస్తాడు. సో మనకి టోటల్ డెప్త్ ఎంత ఇచ్చిండు, 1000 + 300. సో మొత్తం వచ్చేసరికి 1300 అవుతాయి, 1300 / 20. సో 6.5 అనేది హైట్ వస్తుంది. సో బ్రిక్ ప్రొజెక్టెడ్ లైన్స్లోకి వెళ్ళి నేను 6.5 అనేది పెట్టుకుంటా ఫస్ట్. సో 6.5 నాకు ఇక్కడ వరకు వచ్చింది, 6.5 అండ్ ఈ ఎక్స్టర్నల్ వాల్ని కూడా నేను 6.5 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటాను, 6.5. సో ఇక్కడ నుండి నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను అప్ టు ఇక్కడ వరకు. సో బ్రిక్ ప్రొజెక్టర్ లైన్స్ వరకు నేను ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి నేను డ్రా చేస్తాను. ఓకే, అయిపోయాను. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాను మనకి క్వశ్చన్లో, మనకి డెప్త్ ఆఫ్ వాటర్ ఇచ్చాను. సో డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాను, 1000. సో మనకి ఎంత కావాలి, 1000 / 20. సో 50. సో 50 అంటే 5 సెంటీమీటర్స్ వరకు వాటర్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది వాటర్ ఏరియా అండ్ పైన ఉన్నది మొత్తం ఫ్రీ బోర్డ్ అన్నట్టు. ఓకే, తర్వాత మనకి ఏమి ఇచ్చాను క్వశ్చన్లో, థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ ప్యానెల్ ఇచ్చి ఎంత, 100 mm థిక్, 100 mm థిక్ అండ్ విడ్త్ 450 mm ఫిట్టెడ్ విత్ ద హ్యాండ్ బెండర్ ఫిట్టింగ్ ఇచ్చింది. సో మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చేయండు, థిక్నెస్ ఆఫ్ ఆర్సీసీ రూఫ్ ప్యానెల్ ఇచ్చిండు ఎంత, 100 mm అండ్
width 450 mm fitted with a bent handle for the lifting. So manaki 100 mm thickness ichindu. So 100 mm ante ento ostadi, same divide chestukuntam appudu ento ostante 5 ante 0.5 ostadi. So 0.5 pai ki vetukoni ఇది నా ఆర్సీసీ స్లాబ్. ఓకే, ఆర్సీసీ స్లాబ్ ఇచ్చాను. ఇక ఇచ్చాం 450 mm ఫిట్టెడ్ అండ్ బెంట్ హ్యాండిల్ ఇస్ ఫర్ ద లిఫ్టింగ్ అని ఇచ్చాను. సో 450 mm అంటే ఏంటిది అంటే అది మ్యాన్ హోల్ లాంటిది అన్నట్టు. సో మనం మ్యాన్ హోల్ చూపించాలి ఇలా. సో క్లియర్, 450 డివైడెడ్ బై 20. సో 22 మీన్స్ ఒక లైన్ డ్రా చేసి 2.2 దగ్గర ఇంకో లైన్ డ్రా చేస్తాం. సో ఇక్కడ నాకు ఒక బెంట్ ఆఫ్ హ్యాంగిల్ పెడతాం. సో లిఫ్టింగ్ అన్నట్టు. ఓకే, తర్వాత ఏంటిది నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, స్కంబోర్డ్ డ్రా చేస్తాం. స్కంబోర్డ్ ఏమైనా కండిషన్స్ ఏమి ఇచ్చిండు, థిక్నెస్ మనము ప్రొజెక్టర్ చేసుకున్నాం కాబట్టి మనకి థిక్నెస్ కనిపిస్తుంది. తర్వాత ఏమి ఉన్నాయి ఇక్కడ కండిషన్స్, ఇది ఫిక్స్డ్ అట్ ద హైట్ ఆఫ్ 300 mm ఫ్రమ్ ది ఫ్లోర్. సో 300 mm ఫ్లోర్ అండ్ ఎక్స్టెండెడ్ అప్ టు హైట్ ఆఫ్ 150 mm బిలో ద రూఫ్. సో మనకి ఇవి కండిషన్స్ కావాలన్నమాట. సో 300 డివైడెడ్ బై 20 చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇది అనేది 15 వచ్చింది, అంటే 1.5. ఆ తర్వాత ఏమిచ్చిండు, 150 mm అని ఇచ్చాము. సో 150 డివైడెడ్ బై 20 7.5. సో ఇక్కడ నుండి ఎంత 15 అంటే 1.5 మనము పెట్టుకుంటాం అన్నట్టు. సో 1.5 నుండి మనకి బోర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్ టు ద ఏ హైట్ వరకు, రూఫ్ నుండి 7.5 మీన్స్ ఎంత 0.7 వస్తుంది అన్నట్టు. 0.7 సో ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మనకి ఏముంటుంది, స్కమ్ బోర్డ్ ఉంటుంది. ఇది మన స్కమ్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, స్టాండింగ్ బఫెల్ ఇచ్చిండు. స్టాండింగ్ బఫెల్ ఎంత ఇచ్చిండు, ఆర్సీసీ ప్రీకాస్ ల్యాబ్ 75 mm థిక్ కెప్ట్ ఆన్ ఫ్లోర్. సో ఫ్లోర్ నుండి స్టార్ట్ అయితే అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 6 mm ఫ్రమ్ ది ఇన్సైడ్ ఆఫ్ ది వాల్. ద టాప్ ఆఫ్ ది బఫెల్ షెల్ బి 150 mm బిలో ద వాటర్ లెవెల్. సో ఇది మన వాటర్ లెవెల్, వాటర్ లెవెల్ నుండి 150 mm కిందికి ఉండాలి అని ఇచ్చిండు. 150 mm అంటే 7.5. సో 0.75 పెట్టుకొని ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తా. సో ఇది నా స్టాండింగ్ బఫెల్ అన్నమాట. ఓకే, ఈ రెండు ప్యానెల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చిండు క్వశ్చన్లో, మనకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైప్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైప్స్ విత్ ఏమి ఇచ్చిండు, టీ షేప్ పైప్స్ అని ఇచ్చిండు. సో టీ షేప్ పైప్స్ కాబట్టి నేను ఇక్కడ ఎక్కడ ఉంటే మనకి పైప్స్ అనేది వాటర్ లెవెల్ పైన ఉంటుంది. సో పైప్స్ ఎప్పుడైనా వాటర్ లెవెల్ పైన ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. డయా వచ్చేసరికి 100 mm అన్న కాబట్టి 50 వచ్చింది నాకు. ఓకే, సో 50 అండ్ పైప్, టీ షేప్ పైప్ అన్నారు కాబట్టి నేను టీ షేప్లో చూపిస్తాను. యాక్చువల్గా 0.5 పెట్టుకోవాలి, నేను డాక్టర్ డ్రా చేస్తాను. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఏమిచ్చిన వెంట పైప్ 50 mm డయా ఏసీ పైప్ విత్ అ కోయిల్ ఎక్స్టెండెడ్ ఇన్ టు హైట్ ఆఫ్ 2 meters అబోవ్ గ్రౌండ్ లెవెల్ అనేసి. సో ఫస్ట్ మనం గ్రౌండ్ లెవెల్ డ్రా చేసుకోవాలి. జనరల్ గ్రౌండ్ లెవెల్ అనేసి 300 mm అబోవ్ ద టాప్ ఆఫ్ ది ఆర్సీసీ ప్రీకాస్ట్ రూఫ్ స్లాబ్. సో 300 రూఫ్ స్లాబ్కి పైన 300 మనకి గ్రౌండ్ లెవెల్. సో 300 అంటే ఎంత మనకి 1.5. సో గ్రౌండ్ లెవెల్ నుండి మన రూఫ్ నుండి 1.5 పెట్టుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. గ్రాఫ్టర్ ఎప్పుడైనా కానీ ఒక లైన్కి ప్యారలల్గా డ్రా చేస్తే మనకి వచ్చే డయాగ్రామ్స్ ఈజీ ఉంటుంది. సో 1.5, సో 1.5 నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో దిట్ ఈస్ మై జిఎల్ గ్రౌండ్ లెవెల్. దిస్ మై గ్రౌండ్ లెవెల్ అండ్ తర్వాత ఏమి ఇచ్చిండు, గ్రౌండ్ లెవెల్ అని ఇచ్చిండు. తర్వాత మనకి ఇక్కడ ఏముంది, 100 mm డయా, సారీ
వెంట్ పైప్ ఎంత ఇచ్చాను 50 mm డయా ఏసీ పైప్ విత్ ద కవల్ ఎక్స్టెండెడ్ హైట్ ఆఫ్ 2 meters ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. సో నేను ఇక్కడ ఒక పైప్ ఆల్రెడీ నేను చూపించాను. సో దీన్ని ఫస్ట్ లైన్స్ నేను పైకి ప్రొజెక్ట్ చేస్తా. సో నాకు పైప్ అనేది ఇక్కడ నుండి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ అన్నా నాకు గ్రౌండ్ నుండి 2 meters అన్నారు. సో నాకు ఇక్కడ 2 meters పట్టదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే కంటిన్యూటీ సింబల్ యూజ్ చేస్తా. ఈ సింబల్ యూజ్ చేసి పైకి ఇట్లా లైన్ డ్రా చేస్తా. అండ్ ఐ విల్ యూస్ కాల్ సింబల్ని నేను డ్రా చేస్తా. హెల్త్ మై కాల్. అండ్ నేను ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 2 meters అని చూపిస్తా. ఈ కంటిన్యూటీ సింబల్ ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది అనేసి అర్థం. 2 meters మీన్స్ 2000. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇమాజినరీ పెడిస్టాల్ 450 mm డయా సర్క్యులర్ బ్రిక్ ఇమాజినరీ పెడిస్టాల్ షెల్ బి ప్రొవైడెడ్ అరౌండ్ ద వెంట్ పైప్ అప్ టు గ్రౌండ్ లెవెల్. సో రూఫ్ నుండి గ్రౌండ్ లెవెల్ వరకు మనకి ఏంటిది బ్రిక్ ఇమాజినరీ పెడిస్టాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. దాని డయా వచ్చేసరికి 450 mm ఇచ్చిండు. సో 450 / 20 ఎంతోసరికి మనకి 22 అంటే 2 cm ఫ్రమ్ ది సెంటర్ 2.2 మనం పెట్టుకుంటాం అన్నది. మనకి ఇలా క్వశ్చన్లో డయా ఇచ్చింది, ఇది డయా వచ్చేసరికి 450 mm ఇచ్చాను. 450 ఎంత వచ్చింది మనకి 22.5 వచ్చింది. మీన్స్ ఒక సైడ్ 100 పెడతాం, ఇంకో సైడ్ 100 పెడతాం. సో హియర్ ఇస్ మై ఫస్ట్ అండ్ హియర్ ఇస్ మై సెకండ్. ఓకే, సో హియర్ ఇస్ మై ఇమాజినరీ పెడిస్టాల్. సో ఇమాజినరీ పెడిస్టాల్ ఏమి ఇచ్చిండు, బ్రిక్ ఇమాజినరీ ఇచ్చాను. సో బ్రిక్ ఇమాజినరీ కాబట్టి బ్రిక్ సింబల్ నేను ఇలా డ్రా చేస్తాను. సో నేను గ్రాఫ్ట్ అని ఇట్లా సెట్ చేసుకుంటాను. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి బ్రిక్ సింబల్ అనేది తొందరగా డ్రా చేయడానికి వస్తుంది. ఓకే, సో ఈ వాల్స్ కూడా మనకి బ్రిక్ ఇమాజినరీ కాబట్టి బ్రిక్ సింబల్ వేసేస్తాం. అండ్ పైప్స్కి ఈ సింబల్. ఓకే, అండ్ ఇదేంటిది సీసీ బెడ్ కాబట్టి సీసీ బెడ్కి సీసీ సింబల్స్ వేసేస్తాం. అండ్ వీటికి మనము డైమెన్షన్స్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ప్లాన్ అండ్ డైమెన్షన్స్ రాసి అండ్ వీటి నేమ్స్ రాసేస్తే మనకి ఈ విధంగా సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్లాన్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్ డ్రా చేస్తాం అన్నమాట. Like and subscribe for the more videos. Thank you.